విజయ దేవరకొండ మేనియా. ఇవాళ విజయ దేవరకొండ క్రేజ్ ఎలా ఉందో మీకు చెప్పాల్సిన పని లేదు. ఇవాళ అతను ఒక యూత్ ఐకాన్. అతని ఇమేజ్ ఎలా ఉందనేది మొన్న డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగినప్పుడు అందరికీ తెలిసింది. ఆ మ్యూజిక్ ఫెస్టివల్లో డియర్ కామ్రేడ్ సినిమాలోని పాటలకి హీరోయిన్ రష్మిక మందనతో కలిసి విజయ్ చేసిన పర్ఫార్మెన్స్ యూత్ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది. ఆ ఫెస్టివల్కి అటెండ్ అయిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ విజయ్తో కలిసి చేసిన డ్యాన్సులు, అతని యొక్క ఏ రేంజ్లో అతను వాళ్ళకి ఆరాధ్య తారగా మారాడనేది చాలా స్పష్టంగా తెలియజేసింది. ఆ మ్యూజిక్ ఫెస్టివల్లో ఆడిటోరియంలో ఎంతమంది జనం ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది జనం బయట వేచి ఉండి లోపలికి వెళ్ళే మార్గం లేక చోటు లేక తిరిగి వెళ్ళిపోయారు. కేరింతలతోటి, అరుపులతోటి, కేకలతోటి విజయ్ని యూత్ ఓన్ చేసుకున్న విధం చూస్తే, ఆ ధోరణి చూస్తే సూపర్ స్టార్ రేంజ్కి ఎదగటానికి విజయ్కి ఎంతో కాలం పట్టదనిపిస్తోంది. కెరీర్ ప్రారంభించి ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన విజయ్ పెళ్లి చూపుల సినిమాతోటి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో అతను చేసిన అర్జున్ రెడ్డి ఒక పెద్ద సెన్సేషన్. దేశం మొత్తం ఆ సినిమా గురించి చెప్పుకున్నారు. అటు తమిళ్లో రీమేక్, అటు హిందీలో రీమేక్. హిందీలో కబీర్ సింగ్ రిలీజ్ అయ్యి ఆల్రెడీ 275 కోట్లు మన ఇండియాలోనే సంపాదించేసింది ఆ సినిమా కబీర్ సింగ్. ఇక తెలుగులో అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. అతని స్టార్ డమ్ని గీత గోవిందన్ సినిమా 10 ఇంచులు పెంచింది. ఆ సినిమాతో యూత్ ఐకాన్గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ట్యాక్సీ వాలా సినిమా వచ్చింది. యాక్చువల్గా ఆ సినిమాకు ముందు అది ముందుగానే ఆన్లైన్లో లీక్ అయిపోయినప్పటికీ రిలీజ్ అయిన తర్వాత అందరి అనుమానాలని పటాపంచలు చేస్తూ 20 నుంచి 25 కోట్ల రూపాయలని వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం విజయ్ దేవరకొండ ఇమేజ్ వల్లే సాధ్యమైంది అనేది అనలిస్టుల యొక్క వాదన, అనలిస్టుల యొక్క విశ్లేషణ. ఇప్పుడు డియర్ కామ్రేడ్గా 26వ తేదీ మన ముందుకు రాబోతున్నాడు విజయ్. భరత్ కమ్ అనే కొత్త డైరెక్టర్తోటి ఈ సినిమా చేశాడు. పేరు పొందిన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ సినిమాను నిర్మించారు. గీత గోవిందంలో విజయ్తో పాటు హీరోయిన్గా చేసిన రష్మిక ఈ సినిమాలో కూడా పేరుగా చేసింది. వాళ్ళిద్దరి జంట ఎంత ముచ్చటగా ఉందో ఇప్పటికే విడుదలైనటువంటి పాటలు కానీ ట్రైలర్ కానీ మనకు తెలియజేశాయి. డియర్ కామ్రేడ్లో ఒక స్టూడెంట్ లీడర్గా విజయ్ దేవరకొండ నటిస్తే రష్మిక స్టేట్ క్రికెట్ ప్లేయర్గా యాక్ట్ చేసింది. దేశపరుడైన బాబీ అనే స్టూడెంట్ లీడరు లిల్లీ అనే అమ్మాయి ప్రేమలో పడి తన ప్రవర్తన కారణంగా ఆమెను ఎలా దూరం చేసుకున్నాడు, 3 ఏళ్ళు ఎలా ఆమెకు దూరం అయిపోయాడు, ఆ తర్వాత కలిసిన తర్వాత వాళ్ళిద్దరి ప్రయాణం సాఫీగా సాగిందా, ఏమైంది అనేది మెయిన్గా ఈ డియర్ కామ్రేడ్లో కథ. ఈ సినిమా మీద అంటే రిలీజ్లో ఆలస్యం జరిగినప్పటికీ కూడా రిలీజ్ టైం వచ్చేటప్పటికీ విపరీతమైన క్రేజ్ యూత్లో వచ్చేసింది. ఈ సినిమా చేసినందుకు తాను గర్వపడుతున్నానని, ఇది తనకు స్పెషల్ ఫిల్మ్ అని విజయ్ అంటున్నాడు. మరి
అదేవిధంగా అతను ఏదైతే నమ్ముతున్నాడో, ఆ సినిమాతో ఏదైతే జరుగుతుందన్నది ఆశిస్తున్నాడో, మరి ప్రేక్షకులు ముఖ్యంగా యూత్ డియర్ కామ్రేడ్ని అలాగే ఆదరిస్తారా, అతనికి ఇంకొక సెన్సేషనల్ హిట్గా ఈ సినిమాని నిలబెడతారా అనేది మనం చూడాలి. డియర్ కామ్రేడ్తో సూపర్ హిట్ కొట్టగలిగితే విజయ్ దేవరకొండ నిస్సందేహంగా టాప్ 5 లీగ్లోకి ఎంటర్ అవుతాడని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. లెట్ అస్ వెయిట్ అండ్ సీ.